జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేసీఆర్ అందుకనుగుణంగా వివిధ కోణాల్లో విస్తృత సమాలోచనలు చేస్తున్నారు. భాజపా కాంగ్రెస్ రెండింటికి సమతూరం పాటిస్తూ స్పష్టమైన అజెండాతో ప్రజల ముందుకెళ్లాలని నిర్ణయించారు. ప్రజల్లో భాజపాపై తీవ్ర అసంతృప్తి ఉందని కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం లేనందున జాతీయ పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని తెరాస అధినేత గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్పై ఎక్కువగా స్పందించకుండా భాజపాపై ధ్వజమెత్తి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాలనేది కేసీఆర్ వ్యూహం. భాజపా వైఫల్యాలు మతతత్వ రాజకీయాలపై దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు. తొలిదశలో యువత, రైతులకు సంబంధించిన అంశాలపై ఉద్యమాలు రూపొందించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు తగిన అంశాలపై కేసీఆర్ బృందం అధ్యయనం చేస్తోంది. యువత అసంతృప్తిగా ఉన్న అంశాలపై ప్రశాంత్ కిషోర్ బృందం ఒక నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నెట్వర్క్ ఏర్పాటుకు తెరాస ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత అందుబాటులో ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రంలో పాలించిన భాజపా, కాంగ్రెస్ విఫలం కావడం వల్లే అన్నదాతలకు కష్టాలు తప్పట్లేదని ప్రచారం చేయనున్నారు. అందుకు గణాంకాలు, ఉదాహరణలతో పుస్తకాలు ముద్రించడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరవేసేలా వ్యూహరచన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అంశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజల ప్రత్యేక డిమాండ్లు, బలమైన ఆకాంక్షలేమిటి, వాటిపై భాజపాతో పాటు అక్కడి పార్టీల వైఖరి ఏమిటనే అంశాలను ప్రశాంత్ కిషోర్ సహకారంతో గులాబీ పార్టీ పరిశీలిస్తోంది. వాటిపై స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. భాజపా, కాంగ్రెస్ కి దూరంగా ఉన్న వివిధ పార్టీ నేతలతో పాటు మేధావులు, ప్రముఖులు, విశ్రాంత అధికారులతో కేసీఆర్ నిరంతరం చర్చిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో చర్చించి భాజపా విధానాల వల్ల దేశానికి జరగబోయే నష్టంపై ప్రజలకు మరింత సమర్థంగా వివరించాలని కోరారు. గతంలో వివిధ పార్టీల నేతలతో పాటు కర్ణాటకకు చెందిన నటుడు ప్రకాష్ రాజ్, తమిళ హీరో విజయ్ వంటి ప్రముఖులను అదే కోరినట్లు సమాచారం. భాజపాపై ధ్వజమెత్తుతున్న నేతలు, ప్రజా సంఘాలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులందరితో ఫోన్లలో చర్చిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, రైతు నేత టికాయత్, కార్మిక సంఘాలతోనూ సంప్రదింపులు చేశారు. భాజపాను వ్యతిరేకించే దాదాపు అన్ని పార్టీలతో సమాలోచనలు చేశారు. అయితే భాజపా, కాంగ్రెస్ కి సమదూరమనే సంకేతం మాత్రం స్పష్టంగా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు. కొన్ని పార్టీలు భాజపాను వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ కు అనుకూల వైఖరితో ఉన్నందున ప్రస్తుతానికి వాటికి దూరంగానే ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రాల్లో అధికారంలో పార్టీలు కాకపోయినా జేడీఎస్, ఆర్జేడీ, మరో రెండు మూడు పార్టీలు ఖచ్చితంగా తమ వెంట కలిసి వస్తాయని గులాబీ బృందం విశ్వసిస్తోంది. దేశవ్యాప్తంగా కొంత నెట్వర్క్ ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో జాతీయ పార్టీ ప్రకటించాలా లేదా వెంటనే పార్టీ ప్రకటన చేసి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలా అనే అంశంపై 5-6 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జాతీయ పార్టీని ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారనే విషయంపై పార్టీ శ్రేణులకు త్వరలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 21 లేదా 22 జరగనున్న తెరాస విస్తృత స్థాయి భేటీలో పార్టీ నేతలకు ఆయన వివరించనున్నారు. జాతీయ పార్టీ ఆలోచన వెనక కారణాలను శ్రేణుల ద్వారా గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాతే ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి జాతీయ పార్టీ ఏర్పాటుకు తీర్మానం చేయాలని గులాబీ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. జాతీయ పార్టీకి భారత్ రాష్ట్రీయ సమితి లేదా భారతీయ రాజ్య సమితి వంటి పేర్లపై కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. భారాసా పేరు పరిశీలన ప్రచారంలోకి రాగానే పార్టీ శ్రేణుల నుంచి నాయకత్వానికి వివిధ రూపాల్లో ఫీడ్బ్యాక్ పంపిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వానికి మారుపేరుగా టీఆర్ఎస్ ప్రజల్లో ఉందని, ఆ పేరే ఒక ఉత్తేజాన్ని నింపుతోందని పార్టీ శ్రేణులు నాయకత్వానికి చెబుతున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ అనే ఆంగ్ల అక్షరాలు కొనసాగేలా జాతీయ పార్టీ పేరు ఉండేలా చూడాలని సూచిస్తున్నారు. అయితే భారత్ పేరు ఉంటేనే జాతీయ పార్టీలా కనిపిస్తోందని, టీఆర్ఎస్ పేరు యథాతథంగా ఉంటే ప్రాంతీయ పార్టీ అనే భావన మనసుల్లో ఉంటుందేమోనని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ జెండా మాత్రం గులాబీ రంగులోనే కొనసాగించాలనే ఏకాభిప్రాయం ఉంది. కారు గుర్తు కొనసాగేందుకు అవసరమైన న్యాయ, చట్టపరమైన నిబంధనలను పరిశీలిస్తున్నారు.